అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట। పెళ్లి సంబంధం చూడబోయిన కడాయి ఎన్ని చూస్తారు? పిల్లగాడు మంచోడేనా, ఏమన్నా పాడ అలవాట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, భూమి జాగలు ఉన్నాయా, తిరగబోతాడా, తాగుబోతాడా, కష్టపోతేనా, అవయ్యలే సొంటోళ్ళు కాందానే సొంటిది, ఇక గిన్ని చూస్తుంటారు। మరి మనం ఎన్నుకునే లీడర్లలో మాత్రం ఇవి ఏం చూస్తలేరు? తెలంగాణ ఎలక్షన్లలో నిలుచున్న లీడర్లు ఎవలెవలి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఫోరం ఫర్ గవర్నెన్స్ వాళ్ళు లిస్టు బయట పెట్టిండ్రు। అందులో 119 స్థానాలకు పోటీ చేస్తున్న 360 మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల 226 మంది మీద కేసులు ఉన్నాయట। తీరుతీర్ల కేసుల పాలై పోలీస్ స్టేషన్ల పోటీ తిరుగుతున్నోళ్ళేనట। ఇక పార్టీ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలకెళ్ళి నిలుచున్న క్యాండిడేట్లే బాగా మంది ఉన్నారు। అలా పార్టీల నిలుచున్న అభ్యర్థుల నేర చరిత్ర చూస్తే 84 మంది మీద కేసులు ఉన్నాయట। వాళ్ళు వెనుకపొంటి మేమేమన్నా తక్కువ ఉన్నామా అని బీజేపీల దాంట్లో 78 మంది మీద కేసులు ఉన్నాయట। ఇక ఎంఐఎం వాళ్ళు 12 మంది పోటీ చేస్తే అందులో 6 మీద కేసులు ఉన్నాయట। ఇక బీఆర్ఎస్లకు వెళ్ళి పోటీ చేస్తున్నలే నయమున్నారు। 119 అభ్యర్థుల్లో ఉత్త 58 మంది మీదనే చిన్న చిన్న కేసులు ఉన్నాయట। కానీ కాంగ్రెస్లో చూడుర్రి, నిలుసున్న అందరు ఇట్లా 84 మంది మీద కేసులు ఉన్నాయంటే సార్లు ఎంత చక్కటి మనసులను నిలబెట్టిండ్రో కదా। నేర చరిత్ర ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని ఏలితే ఏమవుతుందో తెలిసే కదా, మరి ఆచితూచి ఓటేయాలే, లేదంటే ఆగమవుతామని అంటుండ్రు మేధావులు।